నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారావు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. రజాకార్ల ఆగడాలను ప్రజలకు తెలియజేసేందుకే బీజేపీ తెలంగాణ విమోచన యాత్ర. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు శాంతికుమార్, పద్మజారెడ్డి. జిల్లా కేంద్రంలో అధికారికంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు గురువులతో పాటు తల్లిదండ్రులు కృషి చేయాలన్న కలెక్టర్, ఎమ్మెల్యే. విద్యుత్ కార్మికుల యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి మద్దతు ఇవ్వండి. మీడియా సమావేశంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం సిద్ధించిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆనాటి నుంచి తెలంగాణ ప్రజలకు నియంతృత్వ నిజాం పాలన, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి లభించిందని అన్నారు. కానీ స్వాతంత్రానంతరం పాలకులు ఈ విషయాన్ని ప్రజలకు ఏనాడు తెలియజేయలేదని విమర్శించారు. ఎన్నో సంవత్సరాల పోరాటాల అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 3 ఏళ్ల పాలనలో కూడా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మార్లు మాట్లాడుతూ సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని అన్నారు. ఈసారి తెలంగాణ విమోచన దినం యొక్క ప్రాధాన్యత గురించి ప్రజలకు తెలియజేస్తూ తమ నాయకుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ విమోచన యాత్రను చేపట్టారని సందర్భంగా గుర్తు చేశారు. స్వాతంత్రం 1947 ఆగస్టు రోజు వస్తే మరి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా కర్ణాటకలోని 3 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలకు 1948 సెప్టెంబర్ 17 రోజు స్వాతంత్రం రావడం జరిగింది. అయితే గతంలో మరి పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఈ చరిత్రను ప్రజల ముందుకు తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ 1999ల మొట్టమొదలు విద్యాసాగర్రావు గారు, అంటే ఇప్పుడు గవర్నర్ గారు, వారి నేతృత్వంలో ఈ 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని మరి జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కూడా ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడాన్ని మరి ఉద్దేశపూర్వకంగా తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు 1వ తారీఖు నుంచి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఈ తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలను కూడా కవర్ చేస్తూ వారు ఒక యాత్రను ప్రారంభం చేయడం జరిగింది. ఆ యాత్ర రేపు అంటే 6వ తారీఖు రోజు సాయంకాలం మరి బాలానగర్ మండలం దగ్గర మన జిల్లాలోకి ప్రవేశం జరుగుతుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా కోర్ కమిటీ ముఖ్య నాయకులం అందరం కూడా వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి రాజాపూర్ మండలం, అదేవిధంగా రాజాపూర్ నుంచి జడ్చర్ల మండలంలో కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలు స్వాగతం చెప్తారు. రాత్రికి వచ్చేసి R&B గెస్ట్ హౌస్లో వారు విడిది చేయడం జరుగుతుంది. మరి ఆ గ్రామంలో 11 మంది ఈ రజాకార్ల ఉద్యమానికి పోరాటం చేసి చనిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి స్మృతికి చిహ్నంగా భారతీయ జనతా పార్టీ 2004 సంవత్సరంలో అమరవీరుల స్థూపం కట్టేయడం జరిగింది. ఆ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి అక్కడ మరి బహిరంగ సభలో వారు పాల్గొంటారు. మరి 7 గంటల అంటే ఆల్మోస్ట్ 6 గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది, 6:30 8 గంటల వరకు క్లోజ్ అవుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన హోంశాఖ సహాయ మంత్రి మరి మన హంసరాజ్ గంగారాం అహిర్ గారు, హోంశాఖ సహాయ మంత్రి వర్యులు వారు ముఖ్య అతిథిగా రావడం అనేది జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ షెడ్యూల్. ముందే పిలిపించి ఒప్పించి ముందే చెప్పి రాజీనామా తీసుకున్న తర్వాతనే, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే వారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెంటనే అక్కడ సమర్పించిన వెంటనే వాళ్ళు పరకాల వచ్చి పార్టీ నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీలో మీకు అందరు తెలుసు, అద్వానీ దగ్గర నుంచి దత్తాత్రేయ వరకు ముఖ్యంగా పార్టీ నిర్మాణమే చాలా ముఖ్యమని సీనియర్ నాయకులందరినీ కూడా ఎవరెవరు అడ్మినిస్ట్రేషన్లో ఉండాలో వాళ్ళ నుంచి ఎవరి వల్ల అయితే పార్టీ బాగుపడుతుందో, ఎవరి వల్ల అయితే పార్టీ నిర్మాణం జరుగుతుందో, ఏ ప్రాంతాల్లో ఈ నాయకులు అవసరమో అక్కడక్కడ మాత్రమే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని చేయించడం జరిగింది. కాకపోతే మీడియాలో కొంతమందికి పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే
సరిగా పనిచేయవలన తీసేశారని ఒక ఇది వచ్చింది, కానీ అలా కాదు. ముఖ్యంగా బీజేపీలో ఉన్న నాయకులు ఎవరైనా కూడా వాళ్ళ సమర్థవంతంగా వాళ్ళకి ఉన్నదానంగా చేశారు. కాకపోతే కొందరికి కొన్ని వాటిలో టాలెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని వాటిలో తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ టాలెంట్ గురించి ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు జాతీయ అధ్యక్షులు మరియు ప్రధానమంత్రి గారు. కాబట్టి దత్తాత్రేయ గారి అవసరం పార్టీకి చాలా ఉందనే విషయాన్ని పార్టీ గుర్తించింది, కాబట్టి పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది. ఇక జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు హాజరై ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మాట్లాడుతూ, విద్యార్థులకు గురువులు ఎంత విషయ పరిజ్ఞానం అందిస్తున్నామనే కాకుండా వారి ముందు గురువులుగా ఎలా నడుచుకుంటున్నాం అనే దానిపై దృష్టి సారించాలని సూచించారు.
I believe in positive vibrations given by people. I also believe in negative vibrations which come from people. Because of your academics only you are sitting here. Along with the academics, try to increase your personality also. మా వంతు మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టేసి విఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ అంటే యువర్ టైం మేనేజ్మెంట్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ యాంగర్ మేనేజ్మెంట్ కానీ దే ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ వీ విల్ ఆల్సో ట్రై ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ఆన్ దిస్ అస్సెసివ్ సబ్మిషన్ టు బి కాన్షియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దీస్ థింగ్స్ ఆల్సో అఫెక్ట్ ద చిల్డ్రన్ and we must be able to influence them positively in the school environment. He or in a 3-4 hours, he has sat with so many people and he has shortlisted the names. I hope these names, you will all agree for that and you will also agree for this new methodology. And now it is your responsibility to bring the best practices done by other teachers to our notice. మిగతా టీచర్స్ ఏం చెప్పి చేస్తున్నారు అన్నది మీరు మాకు చెప్పాలి సార్ ఆ టీచర్ బాగా చేస్తున్నారు ఈ టీచర్ బాగా చేస్తున్నారు ఇట్ ఇస్ నాట్ దట్ నేను బాగా చేస్తున్నాను నో సో ఆ పద్ధతికి మారాలా దట్ హ్యాపన్స్ ఓన్లీ వెన్ యూ షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అమంగ్ యువర్ సెల్స్ ప్లీజ్ డూ దాట్ ఇన్ యువర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత ఎంత పెద్ద చదువులు చదివినా గురువులు చెప్పిన విషయాలను పెడచెవిన పెడుతూ చెడుదారుల్లో నడుస్తున్నారని అన్నారు. దీంతో వారి విలువైన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. తమ పిల్లలు ఏ అంశాలపై శ్రద్ధ చూపుతున్నారో తల్లిదండ్రులు దృష్టి సారించి వారిని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వాళ్ళ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచేటటువంటి తన పుట్టినరోజు ఒక పుట్టినరోజుగా జరపవద్దు ఒక ఉపాధ్యాయ దినోత్సవంగా జరపండి అని చెప్పి మరి మన భారతదేశానికే చాట చెప్పి జాతీయ స్థాయిలో ఈరోజు ప్రతి రాష్ట్రంలో జరుపుకున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం మన తెలుగువాడిగా పుట్టి మన తెలుగు వారి నిర్ణయాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం నిజంగా కూడా మనకందరూ కూడా తెలుగు జాతి కావచ్చు ఉపాధ్యాయ లోకాన్ని కావచ్చు గర్వకారణం. ఉపాధ్యాయుడు అంటే ఎవరి మీద ఇక్కడ వచ్చిన వేయించుకున్నటువంటి వాళ్ళని ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక అధికారి కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుల నుంచి వస్తారు. మనం ఇక్కడ ఎట్లా పడతాము అంటే తల్లిదండ్రుల నుంచి పుడతాం. అది ఎంత సత్యమో ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ ఉపాధ్యాయుల నుంచి వస్తారు. మరి ఈరోజు విద్యావ్యవస్థ ఏ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశం బాగుపడాలంటే ఏవో ప్రభుత్వ పథకాలు కావచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు ఏదో తెస్తే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదు. కేవలం దాంతోనే మాత్రం బాగుపడదు. ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ శ్రీ చైతన్య గౌతమి ఇంకా ఏదో ఒక 4-5 మళ్ళా దానిలో నారాయణ చైతన్య కలిపి చైనా చైతన్య నారాయణ చైనా బ్యాచ్ అది ఒకటి మన వ్యవస్థ కన్ఫ్యూజ్ చేయడం. ఎవరినైనా 10 మంది అంటే నీ కొడుకు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే శ్రీ చైతన్య నారాయణ దళవు స్టార్ బ్యాచ్ తను గొప్పగా హాస్టల్ ఉంది బాబు బాగా చదివి మంచి మార్కులు వచ్చారని అక్కడ జాయిన్ చేయించి కానీ ఆ చదువుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆ చదువులు ఏమైనా ఉపయోగపడతాయా చదువుతో పాటు ఏమైనా నేర్చుకుంటున్నా మనిషి మానసిక మనోభావం సంబంధం లేకుండా వ్యవస్థ పొందుకుంటాం. నాకు అలాంటి వ్యవస్థ ఉన్నందుకు ఏమైంది ఈరోజు పరిస్థితి చదువుకున్నా అంత గొప్ప కాదు సంస్కారవంతుడు గుణవంతుడు ఒక మంచి దానవంతుడు పదవి సరిస్తా ఉంది ఆమె ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక మాతృమూర్తిగా చూస్తాడు
ఎందుకు ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె గుణం, ఆమె కోటీశ్వరు అవ్వడం కాదు, ఆమె అనుకొచ్చి రెండు వచ్చింది. మనిషి సంఘంలో గౌరవం దక్కాలంటే పెద్ద కోటీశ్వరు అయితేనో లేదా పింగేదో అయితేనో మాత్రం దక్కదు. ఎంత ఎదిగినా సమాజానికి పనికిరాలేదు అనుకోండి, కానీ కళ్ళ తల్లికి పనికిరాలేదు అనుకోండి, వాడు ఇంతలో తీరు. నాకు తెలియకుండా ఓ ఉదాహరణ, నేను మున్సిపల్ కమిషన్ ఒకటి చేస్తున్నాను, తర్వాత అక్కడ వాళ్ళ డిప్యూటీ కమిషనర్ జీహెచ్ఎల్ గారు కూడా పనిచేశారు. మీరు పనిచేస్తున్నప్పుడు సీఎస్ రావు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూతురు ఒక లేడీని హాస్టల్ జాయిన్ చేయించారా, ఎందుకంటే హాస్టల్తో చూడాలని అడిగింది. కానీ ఎవరు ముసలామే అన్నాడు అని చెప్పి వాస్తవం చూస్తాం. మీ అంత తెలియదు సార్, చూడనటువంటి వ్యవస్థ ముసలి కాగానే వాస్తవ జీవితం అనేటువంటి వ్యవస్థ ఈరోజు తయారైంది. ప్రేమ ఆప్యాయతలు అనేవి తరలిపోయింది పిల్లలకు. ఒక చదువు తప్ప ఏం లేదు. చాలామంది హైదరాబాద్లో పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, కొన్ని పాపులర్గా జరుగుతుంటారు, రకరకాల డ్రగ్స్ అవి ఇప్పుడు మధ్య చూడండి. బాగా హై శాలరీ వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేదు బాగా అని విచ్చలవిడిగా తల్లిదండ్రులు చదువుతున్నారు కదా అని దారం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉండరు. వాళ్ళు చదువుకున్నా సమాజం స్పృహ ఉండదు, పెద్ద చదువుకున్నా కూడా సమాజ స్పృహ ఉండదు, పదమందికి సాయం చేసేటువంటి గుణం ఉండదు. లేకపోతే ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడమా, దేశానికి ఏమైనా ఉపయోగమా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. మనం చదివామంటే మన తల్లిదండ్రులకు పేరు తేవాలి, మన గ్రామానికి పేరు తేవాలి, రాష్ట్రానికి దేశానికి పేరు తేవాలి. పలానా ఎవరంటే పలానాద కొడుకు అని గర్వం పెట్టినట్లు విద్యార్థులు మనం తయారు చేయాలి. తల్లిదండ్రులు మొత్తం టీచర్ల మీదనే నమ్ముకొని స్కూల్లో జాయిన్ చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు ఏం చదువుతున్నావు ఏం కదా అని. వాడు ఉదయం లేచొస్తే మీ దగ్గరనే ఉంటాడు. కానీ విద్యా వ్యవస్థ మాత్రము సరిగ్గా పనిచేయలేదంటే వెన్నుపూస మాదిరిగా, వెన్నుపూసలో ఏదో ఎల్ టూ ఎల్ త్రీ అయితే కాలు చేతులు అవుతాయి, ఇంకోటి పోతే మెడ అవుతుంది అంటున్నాడు. అట్లా ఈ విద్యా వ్యవస్థ ఎక్కడోమైన ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ స్థాయి వరకు ఎల్ వన్ నుంచి ఎల్ ఐటు ఎల్ ఆడ వరకు ఎక్కడ లోపమైనా కానీ ఏదో ఒకటి ప్యారెంట్స్ వస్తుంది. మంచి చదువు చెప్పి క్యారెక్టర్ ఇవ్వకపోయినా పనికిరాకుండా ఉంటుంది, అది చేసినా ఇది చేయకూడదు. రాష్ట్రాన్ని బాగు చేసేది మీరే రైతులు, దేశాన్ని బాగు చేసేది ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి వృత్తి, మామూలు వృత్తి కాదు. సంఘంలో ఒక ఎంఆర్ఓ కన్నా లేకపోతే వాడియో కన్నా ఇంకే ఒక పెద్ద ఆఫీసర్ కన్నా పెద్ద కాకపోవచ్చేమో, కాకుండా నిలవకపోవచ్చేమో, కానీ వ్యవస్థని ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉన్నది వృత్తి. ఈరోజు ఎవరైనా ఏమైనా అలాగంటే కూడా భయపడతారు, ఎందుకంటే ఏ సంఘం వచ్చి ఏమి నిలబడతారో, లేకపోతే ఎవరేమి లేవని పెడతారో అనలేకపోతారు. కానీ అలాంటి అనిపించాల్సిన అవసరం కూడా లేదు మనం. దానివల్ల ఏ ఉద్యోగాలు వస్తాయా లేదా అని అందరికీ తెలియదు. చాలా వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇతర సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇతర అన్ని రకరకాలు వచ్చినాయి, ఒకటే రూట్లో పోతున్నారు. వాళ్ళు ఎట్లా చదవాలి పొందాలని కూడా మీరు ఫాలో చేయాలి. ఒక 5 సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయిన తర్వాత 5 సంవత్సరాలు వరకు కూడా మీరు కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్ని కొంచెం తీసుకపోతే, లేదు సార్ ఫీజు లేక సౌకర్యం సార్ అని అంటారు. అరే సౌకర్యం అయితే మీరు నా దగ్గర ఆస్థలు చేయగా లేకపోతే చేయి సార్, నేను ఫస్ట్ మంత్ వచ్చినాక ఏం చదవాలో తెలుసుకరిస్తారని. అటువంటి కొంచెం ఫాలో చేస్తే కొంచెం మన ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం. ముఖ్యంగా మన జిల్లా రాష్ట్రం దేశంలోనే రాష్ట్రంలోనే అత్యధిక తక్కువ ఎడ్యుకేషన్ లిటరసీ ఉన్నాయి. భారతదేశంలోనే అతి తక్కువ ఉన్నటువంటి మండలం ఐజాన్ మండలం, గట్టు మండలం దేశంలోనే. అంటే 7 రోజులు మనం దేశంలో ఇంకా ఉన్నాం, గట్టేది మైలది అంత ఒకటి గట్టి మీద ఉన్నట్టు గట్టు ఉన్నాం, గీడ ఉన్నాం మనం. మరి గీడ ఉన్న వ్యవస్థను ఇంత ముందు తీసుకోపోవాలంటే మీరే ముందుకు రావాలి,
ఈ వ్యవస్థను కాపాడాలి. మా వంతులు రాయ సహకారాలు ఉపాధ్యాయులు ఎల్లవిధంగా ఉంటుంది. ఏంటంటే మాకు అపారమైన గౌరవం. లేదు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఏం అన్యాయం జరుగుతుందని చెప్పి నేర్చినటువంటి ఉద్యమ పాఠాలే ఉపాధ్యాయుల సమస్యలు మన నాయకులందరూ ఎప్పటికప్పుడు మాకు చెప్తుంటారు. అన్ని సంఘాల నాయకులు మా చేతనంత మీకు కూడా సహాయ సహకారం మీకు అందిస్తున్నాం. కనుక ఈరోజు ముఖ్యంగా దాదాపు 29 మందికి అవార్డు ప్రకటించడం జరిగింది, సన్మానాలు అవార్డు. మరి కొత్త తరహా అంతకుముందు అప్లై చేస్తే వచ్చేది, అప్లై చేయకపోయినా ఎవరు అనే ప్రతిభ, అంటే అందరూ ఇంతవరకు ప్రతిభ లేనటువంటి వాళ్ళని కాదు, ఎంతో కొంతమంది సెలెక్ట్ చేయాలి కనుక కొంతమంది సెలెక్ట్ చేయగలిగింది. మళ్ళీ రానటువంటి వాళ్ళు ఎదుర్కొన్న జరిగితే మనం ఉండేటట్టు చేసుకోవాలి చెప్పు. మీరందరూ కూడా మంచి మనసుతో స్వీకరించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఇక ఈ నెల 8న నిర్వహించబోయే విద్యుత్ కార్మికుల యూనియన్ ఎన్నికలకు ఆయా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న విద్యుత్ కార్మిక సంఘం INTUC నాయకులు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలోని విద్యుత్ సౌధలో గల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల కోసం తమ సంఘం గత కొన్ని దశాబ్దాల పాటు పాటుపడుతూ వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తుందని అన్నారు. కార్మికులు ఈ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపి విజయం చేకూరే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్తో పాటు పలువురు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ 1950లో దీన్ని స్థాపించబడింది. ఈ తెలంగాణ మొదలు ఓల్డ్ హైదరాబాద్ స్టేట్కు ప్రాంతానికి కార్మికులని ఆర్గనైజ్ చేయటం, వాళ్ళని ఆర్గనైజ్ చేసి వారిని వారి సమస్యల పట్ల ఎన్నోసార్లు పోరాటాలు చేయటం జరిగింది. మొట్టమొదట కార్మికులు కాంట్రాక్ట్ బేసిస్లో టెంపరీ ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసిన ఘనత 327కే ఉంది. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా వాళ్ళ సర్వీస్ రెగ్యులర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. మరి అదేవిధంగా ఈ మీరు పెన్షన్ స్కీమ్ ముఖ్యంగా అన్ని యూనియన్లు వ్యతిరేకించిన అప్పుడు 327 ముందుకొచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి నెగోషియేట్ చేసి తాతారావు గారు ఉండేటప్పుడు తాతారావు గారు ఉన్న కాలంలోనే మేము ఈ గవర్నమెంట్తో సమానమైన పెన్షన్ స్కీము ఇక ఒక విద్యుత్ కార్మిక సంఘం విద్యుత్ కార్మికులకే ఇది వర్తిస్తున్నది. ఇప్పుడు ఇది
కొన్ని టెక్నికల్ కారణాల వల్ల లేక ఈ లేక కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆశ్రయించడం వల్ల కొంత ఆగింది. కానీ అది ఆగినప్పటికి కూడా అది దాన్ని తప్పకుండా మేము పోట్లాడి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయిస్తాము, అది మా వాగ్దానము. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పర్మనెంట్ కన్నా మొదలు ప్రతి వానికి జీతాలు కూడా పెరగటం జరిగింది. 20,000 నుంచి 20,000, 10,000, 20,000 ఇట్లా ఈ విధంగా 30,000 రూపాయల దగ్గర కూడా జీతాలు పెరిగాయి క్యాజువల్ వర్కరు ఈ కాంట్రాక్ట్ వర్కర్కు. ఈ ఉద్యమంలో ఐఎన్టీసీ మెయిన్ పాత్ర వహించి ఈ కార్మికుల్ని పర్మనెంట్ చేయటమే కానీ వాళ్ళ జీతాలు పెంచడమే కానీ దాని ముఖ్యమైన కారణము 327 నేను మనీ చేస్తున్నా, ఐఎన్టీసీ 327 యూనియన్ అని మీకు మనీ చేస్తున్నా. దాదాపు 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలీ చాలని వేతనంతోనే ఈ సెక్టర్లో సుమారు 10-15 సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళకు జీవితాల్లో ఒక వెలుగులు నింపాలని పెద్దలు సంజయ్ రెడ్డి గారి యొక్క మార్గదర్శకంలో ఎలక్సీట్లో ఉన్నటువంటి ఎన్నడూ లేని విధంగా 54 ఏళ్ల చరిత్రలో ఎలక్సీట్లో అన్ని సంఘాలు కలిసి పనిచేయడం అనేది జరగలేదు. మరి పెద్దలు సంజయ్ రెడ్డి గారి యొక్క మార్గదర్శకంతో సుమారు 13 కార్మిక సంఘాలు ప్రధాన సంఘాలను అన్నింటిని కలిపి మరి 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంపైన పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక సమ్మె నోటీసే దాదాపు 10,000 మందితో విద్యుత్ సౌదలో ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర. మరి దాని తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మరి ఓరుగల్లు లోపల 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సుమారు 24,000 మంది నల్ల చొక్కాలతోని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం, మరి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ రెగ్యులర్ చేస్తాను ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మరి ముఖ్యంగా దాని తర్వాత కూడా మళ్ళీ ప్రక్రియ లేట్ అయితే మరి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర సుమారు 6,000 మందితో మళ్ళొకసారి ధర్నా చేపించి వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇచ్చేంతవరకు పోరాటం చేయడం జరిగింది. మరి ఏవైతే సంఘాలు ఇవ్వాలా, సంఘాల మధ్యలో ఇవ్వాలా, ఎందుకంటే ఐక్యత దెబ్బతీయడానికి ప్రభుత్వం ఎన్నికల అనే ప్రక్రియను తెర మీద తీసుకురావడం జరిగింది. వాస్తవంగా ప్రశాంతంగా అన్ని సంఘాలు కలిసి ఉన్నటువంటి ఈ సంస్థ లోపల మళ్ళీ చీలిక ఇవ్వడానికి ఇది ఒక ప్రభుత్వం కుట్ర, యాజమాన్యం కుట్ర. సరే ఏదేమైనా కార్మిక సంఘంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం దమ్ము మాకుంది. మరి తప్పకుండా ఈరోజు ఐఎన్టీసీ చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఆర్థికంగా ఎదగడానికి సహాయపడ్డారు. అదేవిధంగా ఈ విద్యుత్ శాఖ లోపల విడబ్ల్యూస్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వ్యతిరేకంగా మరి మేనేజ్మెంట్ను కన్విన్స్ చేసి సుమారు 8,000 మంది విడబ్ల్యూలను రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ చేయడం, ఎన్ఎంఆర్ లేబర్స్నే కానీ క్యాజువల్ లేబర్లను కానీ రెగ్యులర్ చేయించిన ఘనత అయ్యాల ఐఎన్టీసీది. అదేవిధంగా ఈరోజు మరి 93 బ్యాచ్కి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పించిన ఘనత కూడా ఐఎన్టీసీదే. మరి ఈరోజు ఐఎన్టీసీ యొక్క సింబల్ చక్రం గుర్తు, మరి ఈ చక్రం గుర్తుకు ఎందుకు ఓటేయాలని ప్రతి కార్మికుని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల లోపల కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క సంక్షేమం దూరదృష్టి కలిగినటువంటి అనుభవజ్ఞులు ఉన్నటువంటి నేత చేతిలో పెడితేనే రేపు కార్మికుని యొక్క సంక్షేమం బాగుంటుంది అనేది ముఖ్యంగా తెలియజేస్తున్నా. మరి రాబోయే వేతన సవరణ ఇప్పటికే తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు జీతాలు తగ్గించుకోవాలని హెచ్చరిక చేసింది. మరి అలాంటి సందర్భంలో రాబోయే 2018 వేతన సవరణ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఎన్నుకుంటే తప్ప మరి వేతన సవరణ వచ్చే పరిస్థితుల్లో జీతాలు తగ్గించుకోమని ఓదికు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ప్రభుత్వం. రెడ్డి గారు జాతీయ స్థాయిలో పెద్ద పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఆ స్థాయిలో పోరాటం చేస్తే తప్ప ఈ 1299 తర్వాత అపాయింట్ అయిన విద్యుత్ కార్మికులకు పెన్షన్ రావాలంటే కంపల్సరీ ఇలా ఐఎన్టీసీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎన్నో మరి ఇది జాతీయ పార్టీ, మరి మిగతా సంఘాలన్నీ కూడా ఈ రోజుకి ఈరోజు ఆలోచించే సంఘాలు. మరి ఒక ప్రపంచ కార్మిక నేత కనుసరణలో నడిచేది 327 యూనియన్. ఈ యూనియన్ స్థాపించిందే సంజయ్ రెడ్డి గారు. మరి తప్పకుండా ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల కార్మికుల భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా చక్రం గుర్తుపై అత్యధికమైనటువంటి సంఖ్యలో ఓట్లేసి మరి గెలిపిస్తే రేపు కార్మికుల సంక్షేమం, అదేవిధంగా సంస్థ సంక్షేమం కూడా చూసేటువంటిది ఐఎన్టీసీ. మరి తప్పకుండా అత్యధిక సంఖ్యలో మన ఓట్లే కాకుండా మరి ఇతరులకు కూడా మనం చేసిన కార్యక్రమాలు చెప్పి ఈ మహబూబ్ నగర్ జిల్లా లోపల అత్యధిక శాతం ఓట్లు వేయించి గెలిపిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల టీఎన్జీఓ భవనంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో గురువులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. గురువు చూపిన మార్గంలో నడుచుకున్నప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పాల్గొన్నారు. ధర్నాలు ర్యాలీలు నిర్వహించి ప్రైవేట్ ఉద్యోగులకు భరోసా ఇచ్చి
ప్రైవేట్ ఉద్యోగుల సంఘం గంధాదాము గారి ఆధ్వర్యంలో అన్నాదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషం. అనేది మీకు అందరూ అందరూ ఉపాధ్యాయులు చెప్పలేదు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సమాజంలో మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలా, చదువుకున్న మనము 10 మందికి ఎట్లా సహాయం చేయాలా, ఎట్లా సహాయం చేసి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో చూస్తే అనేక రకాల గొప్పలు ఉన్నాయి. ఇక్కడ చూసినా కూడా మతాలని, కులాలని, వర్గాలని విభజించి పాలించినట్టు ఆనాటి పాలన చేసినందుకు మనిషికి మనిషికి మధ్యలో ప్రేమ ఆప్యాయతకి కరువైపోయి స్వార్థం మెరిగిపోయి ఎట్లా నా స్వార్థం గురించి సమాజం ఏమైనా నాశనం అయినా పోలేదు కానీ నేను బాగుపడితే చాలా రీతిలో ఈరోజు ఈ సంవత్సరాలు వివరించడానికి ఈరోజు మన ప్రతి దృష్టికి ఈరోజు కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రజాకార్ల ఆగడాలను ప్రజలకు తెలియజేసేందుకే బీజేపీ తెలంగాణ విమోచన యాత్ర. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు శాంతికుమార్, పద్మజారెడ్డి. జిల్లా కేంద్రంలో అధికారికంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు గురువులతో పాటు తల్లిదండ్రులు కృషి చేయాలన్న కలెక్టర్, ఎమ్మెల్యే. విద్యుత్ కార్మికుల యూనియన్ ఎన్నికల్లో INTUCకి మద్దతు ఇవ్వండి. మీడియా సమావేశంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.